సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా, ఇంకేం భయం అని ధీమాగా ఉండే పరిస్థితులు లేవు. అలా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు, రకరకాల మార్గాల్లో డబ్బులు దోచేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేపడుతున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పైగా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో సైబర్ నేరగాలు గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రోజుకి ఏకంగా 3 కోట్ల డబ్బు సైబర్ నేరస్తులు పాలవుతున్నట్టు తేలింది. గడిచిన 5 వారాలుగా అంటే 30 రోజులుగా ప్రతిరోజు 3 కోట్ల 30 లక్షల రూపాయల చొప్పున అక్షరాల 150 కోట్ల రూపాయలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మీ మొబైల్లో 8712672222 నెంబర్ని సేవ్ చేసుకుంటే ఇటువంటి సైబర్ గండాలను గట్టెక్కేయచ్చు. ఈ నెంబర్ ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. జేబులో వ్యాలెట్ లేకున్నా పర్వాలేదు, సెల్ ఫోన్ ఉంటే సరిపోతుందన్న పరిస్థితి ఇప్పుడుంది. ఇదిలా ఉంటే సైబర్ నేరగాళ్ల టార్గెట్ చేస్తున్న వైరం అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అనుమానాస్పద వెబ్ లింక్లతో వచ్చే మెసేజ్ల కారణంగా నష్టపోతున్న వారి సంఖ్య అంతకంతకు ఎక్కువ కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తరహా నేరాలకు చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసింది. అనుమానాస్పద వెబ్ లింక్లు మీ ఫోన్కి వచ్చిన వెంటనే కంప్లైంట్ చేసేందుకు వీలుగా 8712672222 నెంబర్తో వాట్సాప్ సేవలను ఏర్పాటు చేసింది. గత 7 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ తరహా కంప్లైంట్లు 1300 వరకు రాగా, వాటిని పరిశీలించిన పోలీసులు సదరు లింకుల నిర్వీర్యానికి వినతులు చేపట్టారు. ఇప్పటి వరకు 299 వెబ్సైట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీరు ఇతర సైబర్ ఫ్రాడ్కు గురైనట్లయితే మీరు ఇదే నెంబర్కి మీ ప్రాబ్లమ్ని వాట్సాప్ చేస్తే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ కేసును టేకప్ చేస్తారు. దానితో పాటు సెంట్రల్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ cybercrime.gov.inలో లేదా 1930కి కాల్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చని పోలీసులు సూచించారు. ఏ సమాచారమైనా గోల్డెన్ అవర్లో తెలియజేస్తే మీ డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటే నేరం జరిగిన 3 గంటలలోపు. అంటే ఎవరైనా ఫ్రాడ్ చేసి మీ డబ్బులు కొట్టేసినా మీ డబ్బులను వేరే అకౌంట్లకు తరలించేలోపు అది రివర్స్ చేసి మీ డబ్బులను తిరిగి పొందొచ్చు.